థ్యాంక్ యూ మేడం. ఇటు చేయండి సార్. ఎస్. రైతులు రైతు బిడ్డలు కూడా రైతు పడే కష్టం తల్లిదండ్రులు పడే కష్టం పిల్లలకు కూడా తెలియాలి వాళ్ళకి మద్దతుగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్క యువకుడు యువతి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి ఈ సినిమా చూపించాలని మీరు మంచి సినిమా చూపించారని థాంక్యూ నేను రైతన్న సినిమా చూడమని విజ్ఞప్తి చేసినట్నే నా విజ్ఞప్తిని మన్నించి నా సినిమా చూడడానికి వచ్చిన శతక్ గారికి వరంచలకి అందరూ కూడా వీడియో మిత్రులకు ధన్యవాదాలు అయితే ఒక విజ్ఞప్తి అంటే ఇవేళ మన కేంద్ర ప్రభుత్వం ఏ నూతన వ్యవసాయ చట్టాన్ని పట్టుకొచ్చిందో ఈ చట్టాన్ని రద్దు చేయాలని గత 14 నెలలుగా ఢిల్లీలో రైతులు మొహనతు పోరాటం చేస్తున్నారు 600 మంది పైగా రైతులు ఇక్కడ బలిదానాలు చేసుకున్నారు వీటితో పాటు నూతన విద్యుత్ సంస్కరణ చట్టాలు కూడా పట్టుకొచ్చారు వీటి వల్ల మొత్తం విద్య వైద్య విమానయాన నౌకయాన అన్నిటితో పాటు ఇవేళ వ్యవసాయం కూడా కార్పొరేట్గా అయిపోతాయి మొత్తం వ్యవసాయం కూడా ప్రైవేటుపరం అయిపోతాయి అంబానీ రాదని చేతుల్లో పోతాయి ఆఫ్టర్ 50 ఇయర్స్ మన భారతదేశంలో రైతు అనేవాడు మనకు కనపడ్డం రైతు మనవడికి చాలా కష్టం కాబట్టి రైతు అస్తిత్వానికి రైతు మనవడికి చేస్తున్న ఏ ముహూర్త ఉద్యమం రైతు ఉద్యమని దాని సంగమ ప్రకటిస్తూ నా సినిమా చూడకొచ్చిన చిత్తక్ గారికి వందనాలు చెప్తూ రైతు ఉద్యమం బలపరచాలి అందరికీ నమస్కారాలు నారాయణమూర్తి గారు అంటేనే అనేక విప్లవాత్మకమైనటువంటి సినిమాలు తీసినటువంటి గొప్ప దర్శకుడు నటుడు డైరెక్టర్ అన్నీ కూడా వారు తీస్తూ ప్రజలలో చైతన్యం కల్పించినటువంటి వారు అదే విధంగా ఈరోజు రైతన్న సినిమా కూడా అదే స్థాయిలో తీసుకురావడం జరిగింది ఇందాక వారు చెప్పినట్టుగా నారాయణమూర్తి గారు చెప్పినట్టుగా గత 14 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో మరి ఉత్తర భారతంలో ఉన్నటువంటి రైతులంతా కూడా పెద్ద ఎత్తున పోరాడుతున్నారు మేము కూడా గత సంవత్సరం నుంచి కూడా ఇక్కడ అనేక రకాల ఎడ్ల బండ్ల ర్యాలీలు ట్రాక్టర్ ర్యాలీలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాల యొక్క పర్యవసనం ఎట్లా ఉంటుంది ప్రమాదం రైతులకు ఏ రకంగా రాబోతుంది ఈ కొనుగోలు సెంటర్లు ఉండే పరిస్థితి లేదు ఈజీగా నాయకులు ఏం చెప్తారంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకా నల్ల చట్టాలను సమర్థించేటువంటి వాళ్ళు ఏం చెప్పారంటే రైతు పండించిన పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చు కదా అని ఇవాళ ఇక్కడి నుంచి మనం వరంగల్ మార్కెట్కి పోతేనే అక్కడ దళారీలు ఎంటర్ అయ్యి నిన్న ఉన్న రేటు ఇవాళ లేదు ఇవాళ ఉన్న రేటు రేపు ఉండేటువంటి పరిస్థితి మనం ఈ ప్రాంతంలో కూడా అనేక సార్లు చూసినాం మిర్చి రైతులు కనీసం మిర్చి కోస్తే కూడా ధర రావడం లేదని కాలుపెట్టినటువంటి సందర్భాలు అసలు చేన్లలోనే వదిలేసినటువంటి సందర్భాలు కూడా మేము చూసినాం కాబట్టి ప్రతి దానికి ఒక ఉద్యమ చరిత్ర ఉంది ప్రజలు చైతన్యవంతంగా రైతాంగంలో కూడా ఒక ఐక్యత ఐక్యంగా కనుక వాళ్ళు ఉద్యమిస్తే నిజంగా ఈ దేశ ఆకలితో అల్లాడుతుంది వాళ్ళు కనుక పండించడమే మానేస్తే మనకు అస్తిత్వమే లేదు మనకు మనగడే లేదు మన జీవ అంటే మానవ జాతే ఉండనటువంటి పరిస్థితి వస్తుంది కానీ ఇవన్నీ రైతును మర్చిపోయి రైతును చిన్న చూపు చూసి రైతుతో ఏమీ కాదనటువంటి నిర్లక్ష్య వైఖరి కేవలం కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేసే విధంగా అన్నపూర్ణ దేశం ఇది వ్యవసాయ ఆధారిత దేశం మనము వ్యవసాయమే ఈ దేశానికి వెన్నెముక అలాంటి ఈ దేశాన్ని ఈరోజు మరి నిర్లక్ష్యం చేస్తూ కేవలం కార్పొరేట్ కంపెనీలకు వ్యవసాయం కార్పొరేట్ కంపెనీలకు ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కేవలం కొన్ని సంస్థలకు ఇవ్వడం మూలంగా ప్రైవేటు వాళ్ళకి చేయడం మూలంగా రేపటి నుంచి రోడ్డు మీద నడవాలన్నా కూడా రోడ్డు కూడా ఎవరికో కట్టబెట్టేస్తూ ఉన్నారు ఇలాంటి ప్రమాదాలన్నీ కూడా ప్రతి చోట వస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వ భాగస్వామ్యంతో నడిచేటువంటిది అది ఏ వ్యవస్థ అయినా కూడా ప్రజలకు హక్కు ఉంటుంది ప్రైవేటైజేషన్ అయిన తర్వాత మనం అడుక్కోవాలి అదే ప్రభుత్వం కనుక ఒక రోడ్డు వ్యవస్థను కానీ ఒక రవాణా వ్యవస్థను కానీ లేదా ఒక విమానయానాన్ని కానీ ఇప్పటికే రైల్వేలు ప్రైవేటైజేషన్ అయినా ఇట్లాంటివన్నీ పోవడం మూలంగా ప్రజలు హక్కులు కోల్పోతూ ఉన్నారు ప్రతి ఒక్క రైతు ఈ సినిమా చూడాలి ప్రతి ఒక్క రైతుకు పుట్టినటువంటి పిల్లలు కూడా ఈ యొక్క రైతన్న సినిమాను చూసి మన నారాయణమూర్తి అన్న గారిని మరి అందరం కూడా అభినందించాలని ఈరోజు మేము మొలుగులో ఈ యొక్క సినిమా చూడడం జరిగింది ఇట్లాంటి సినిమాలు ప్రతి ఒక్కరు చాలామంది ఆహా ఈ పాటలు ఉన్నాయా లేదా ఎంటర్టైన్మెంట్ ఇంకా అవి చాలా వస్తున్నాయి కానీ ఇట్లాంటి మన ఆత్మగౌరవాన్ని మన ఆత్మవిశ్వాసాన్ని మన ఐక్యతను చాటే విధంగా చరిత్రను చాటి చెప్పే విధంగా వచ్చేటువంటి సినిమాలు ప్రతి ఒక్కరు కూడా ఆదరించాల్సినటువంటి అవసరము బాధ్యత మన మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు మరొకసారి ధన్యవాదాలు.